సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొత్తగా రిలీజ్ చేసిన ఇన్స్టాంట్ పాన్ త్రూ ఆధార్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని ఏ విధంగా మనము పాన్ కార్డ్కి అప్లై చేసుకోవాలో నేను ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, దీనికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మనకు పాన్ కార్డ్ని అప్లై చేసుకోవడానికి ఇన్స్టాంట్ పాన్ త్రూ ఆధార్ అనే ఒక కొత్త ఆప్షన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని మనము పాన్ కార్డ్కి అప్లై చేసినప్పుడు మనకు 5 మినిట్స్లోనే మనకు ఆ యొక్క పాన్ కార్డు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మనం పాన్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయాన్ని గురించి చెప్తాను. సో వీలైనంత వరకు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పాన్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు మీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క విషయం ఏంటంటే, మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క ఆధార్తో లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క ఇన్స్టాంట్ పాన్ కార్డ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఆ యొక్క డెస్క్టాప్ మోడ్ని ఎనేబుల్ చేసుకోండి. వన్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫీల్డింగ్ అని సర్చ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచైనా ఈ యొక్క వెబ్సైట్ని అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఈ విధంగా సర్చ్ చేసిన తర్వాత ఫస్ట్లో మనకు ఈ ఫీల్డింగ్ హోప్ అయితే అని కనిపిస్తుంది. సో ఒక ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో కంటిన్యూ టు హోమ్ పేజ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు క్లిక్ లింక్స్లో ఇన్స్టాంట్ పాన్ త్రూ ఆధార్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో ఇక ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఒక ఇమేజెస్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ గెట్ పాన్ విత్ 10 మినిట్స్, హోల్డ్ సేమ్ వాల్యూ. సో ఈ యొక్క పాన్ కార్డ్ అనేది మనకు PDF రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క పాన్ కార్డ్ అనేది మనకు ఫిజికల్ పాన్ కార్డుతో సమానంగా మనం ఈ యొక్క పాన్ కార్డ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క పాన్ కార్డ్ని అప్లై చేసుకోవడం అనేది మనకు పూర్తిగా ఉచితం. సో మనం ఎలాంటి మనీని అయితే ఈ యొక్క పాన్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి గెట్ న్యూ పాన్ కార్డ్, అదేవిధంగా 2 స్టేటస్ పాన్ కార్డ్ అని ఒక 2 ఆప్షన్స్ రావడం జరిగింది. సో నేను గెట్ పాన్ కార్డ్ అనే ఆప్షన్లో క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయడం అడుగుతుంది. అదేవిధంగా కింద క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా కింద మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే, సో ఈ యొక్క పాన్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు మీరు ఇంతకుముందు పాన్ కార్డ్కి అప్లై చేసి ఉండకూడదు. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క ఆధార్తో లింక్ అయి ఉండాలి. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క ఆధార్ కార్డులో కంప్లీట్గా ఉండాలి. అదేవిధంగా మీరు మైనర్ కాకుండా అయి ఉండకూడదు. సో ఈ యొక్క టర్మ్స్ అన్నింటిని మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఇక ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ అని క్లిక్ చేయండి. సో నేను ఈ యొక్క ఫిల్ చేసి మీకు చెప్తాను. సో ఈ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క క్యాప్చా కోడ్ని ఇక ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ ఇట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఆ యొక్క ఓటీపీని మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో నాకు యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది. సో దాన్ని నేను ఇక్కడ మీకు ఎంటర్ చేసి చూపిస్తాను. సో వెయిట్ చేయండి. సో యొక్క ఓటీపీ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. సో ఓటీపీ అయితే రావడం జరిగింది. సో నేను ఇక్కడ ఆ యొక్క ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఐ అగ్రీ వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ అని చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ ఇచ్చేయండి. తర్వాత మీరు వ్యాలిడేట్ ఓటీపీ అండ్ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు
ఇక ఓటీపీ అనేది వ్యాలిడేట్ అవుతుంది. వన్స్ వ్యాలిడేట్ అయిన తర్వాత మనకు మన ఫోటో కూడా రావడం జరుగుతుంది. ఆధార్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో మన డేట్ ఆఫ్ బర్త్ కానీ మన జెండర్ అదేవిధంగా మన యొక్క అడ్రస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో అదేవిధంగా కింద మనకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. సో ఐ అక్సెప్ట్ దట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ పాన్ రిక్వెస్ట్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఆటోమేటెడ్గా ఆ యొక్క పాన్ కార్డ్ అనేది జనరేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. సో ఎప్పుడైనా మీరు పాన్ కార్డ్కి స్టేటస్ తెలుసుకోవడానికి ఈ యొక్క అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది యూజ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సక్సెస్ఫుల్గా మనము పాన్ కార్డ్ అయితే అప్లై చేసాం. సో ఈ యొక్క పాన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. సో వన్స్ మీరు ఈ యొక్క అప్లై చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెబ్సైట్లోకి వచ్చేసి చెక్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఆ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో నేను క్యాప్చా కోడ్ని కూడా ఎంటర్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్యాప్చా కోడ్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకు సో సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ యొక్క ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు మన ఆధార్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి మళ్ళీ ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో మీరు మళ్ళీ ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓటీపీని కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకు డౌన్లోడ్ అనే బటన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పాన్ కార్డ్ అనేది మనకు కేవలం పీడిఎఫ్ రూపంలో అయితే వస్తుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకొని లామినేషన్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు మీ యొక్క ఫిజికల్ పాన్ కార్డ్ కావాలి అనుకుంటే, సో ఈ యొక్క పాన్ కార్డ్కి అప్లై చేసిన ఒక 1 వీక్ తర్వాత మీరు ఫిజికల్ పాన్ కార్డ్ కూడా రిక్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫిజికల్ పాన్ కార్డ్కి ఏ విధంగా మనము రిక్వెస్ట్ పంపించుకోవాలో నేను ఇంతకుముందు వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లోను, అదేవిధంగా పైన కార్డ్స్లోనూ ఇస్తాను. సో అక్కడి నుంచైనా మీరు ఆ యొక్క వీడియోని చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నా యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క ఓటీపీని నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ పాన్ అనే ఒక బటన్ అయితే రావడం జరిగింది. సో ఒక బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఒక పాన్ కార్డ్ అనే ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇక పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. సో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు ఎలాంటి బార్ కానీ ఎలాంటివి లేకుండా, సో ఓన్లీ నెంబర్స్ అనేమాట. సో ఈ విధంగా నెంబర్స్ని మనం ఎంటర్ చేసిన తర్వాత మనకు పాన్ కార్డ్ అనేది వ్యాలిడేట్ అయ్యి వస్తుంది. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.